అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని గోల్డెన్ బెల్స్ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో జాతీయ విపత్తుల దినోత్సవం సందర్భంగా పాఠశాల భద్రతా కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఫాదర్ జాన్ పీటర్ అధ్యక్షతన ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది వారిచే మాక్ డ్రిల్ నిర్వహించారు. పాఠశాలలోనూ ఇళ్లలోనూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ హెడ్ కానిస్టేబుల్ రహంతుల్లా, ఫైర్ కానిస్టేబుల్లు విజయ్, నూర్ బాషా, ఈశ్వరయ్య, షరీఫ్, ఫాదర్ దినేష్, అధ్యాపక సిబ్బంది, జీడిఎస్ రూపేష్, డివి సురేష్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. అందుకు మనం ఎలా ఎస్కేప్ కావాలా, ఏ కథ, పొగ పొగ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మరి ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఏదైనా ఫైర్ అయింది అనుకో ఏం చేస్తారు, ఈ రూమ్ అంతా ఫైర్ అయింది, మనం ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాం. అదే ఒక 10 ఫ్లోర్స్ ఉన్నాయనుకో, లాస్ట్ ఫ్లోర్ అంటే 10 ఫ్లోర్ లో ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో ఏం చేస్తారు, ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా, లిఫ్ట్లు ఉంటాయి, మరి మనము ఎస్కేప్ కావాలంటే ఏం చేస్తాము, కరస్పాండెంట్ ఆఫ్ దిస్ గోల్డెన్ బెల్స్ హై స్కూల్. Today I am here to sincerely express my gratitude that you have taken time to demonstrate the fire safety measures, especially on the day of National Disaster Day. We sincerely acknowledge your loving service that you have been doing for this school and also for the other schools, especially for the safety of the children. So today, through your demonstration, through this mock drill, you have enlightened the children, and you have also cautioned and made this awareness among the children how they can prevent themselves in the times of disaster or fire or any other national calamity. So here, sir, upon the instructions of our DEO, sir, so we have executed this action through your kind cooperation. I sincerely thank each and everyone who is present here. Though I am new to this place, still each and everyone for their loving service.